నమస్తే, వెల్కమ్ టు సివిఆర్ న్యూస్. నేను ప్రియాంక. నిత్యం ప్రమాదాలకు అడ్డాగా మారిన వైర్ జంక్షన్ ను అధికారులు పట్టించుకోవడం లేదు. వాహనదారులు దూసుకెళ్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం హైవేలో ప్రమాదాలకు అడ్డాగా మారిన వైర్ జంక్షన్ పై సివిఆర్ న్యూస్ ప్రత్యేక కథనం. రోజురోజుకు పెరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారంలోని ఖమ్మం సత్తుపల్లి ప్రధాన రహదారి హైవేపై ఉన్న వై జంక్షన్ వద్ద నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయి. కొందరు మృత్యువాత పడుతుండగా అనేక మంది గాయాల పాలై తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయినా అధికారులు ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. కానీ అధికారులు మాత్రం ప్రయాణికుల పట్ల కానీ ప్రజల పట్ల శ్రద్ధ చూపటంలో వైఫల్యం చెందారు. ఇక్కడ లాభాలు అయితే వస్తూ ఉన్నాయి, వేల కోట్ల లాభాలు వస్తూ ఉన్నాయి. ఆ లాభాలు ఎడిపోతున్నాయి తెలియట్లేదు. కానీ ప్రయాణికులు ఇలా రోడ్లపై నడవాలంటే భయంకర వాతావరణంలో ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలా కిష్టారం ఓసీ దగ్గర కానివ్వండి, అలాగే కిష్టారం వై జంక్షన్లో కానివ్వండి, ఇలా లారీలను ఎక్కడ నిలుపుతున్నారు, ఎట్లా నిలుపుతున్నారు కూడా అర్థం కాని పరిస్థితి. ఇలా టూ వీలర్ రోడ్డు కిష్టారం దాటిపోవాలంటే భయంతో పోయే పరిస్థితి ఏర్పడింది. వీళ్ళు ఇప్పటికైనా సింగరైన అధికారులు కానివ్వండి, అటు లారీ ఆఫీసు వారు కానీ ఇప్పటికైనా రోడ్లపైన లారీలు ఆపటం అనేది తీసేయాలని. ఎందుకంటే ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగినాయి. కిష్టారం ఓసీ దగ్గర జరిగినాయి, అట్లాగే వై జంక్షన్లో కూడా అనేక ప్రమాదాలు జరిగి అనేక మంది చనిపోవడం జరిగింది. వీళ్ళు గడుస్తూ కిష్టారం వై జంక్షన్ వద్ద రోడ్డుకు ఇరువైపులా వాహనాలను నిలుపుదల చేయటం వలన ప్రమాదాలు జరుగుతుంటాయి. అసలే జంక్షన్, దానికి తోడు అడ్డదిడ్డంగా వాహనాలను నిలుపుదల చేయటంతో హైవేపై రాకపోకలు సాగించే వాహనాలకు దారి లేకుండా పోవడంతో ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడ్డ అనేక మంది అంగవైకల్యంతో జీవనం గడుపుతున్నారు. అయినా అధికారులు స్పందించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంబంధించి జేవీఆర్ ఓసీ కిష్టారం వై జంక్షన్ సంబంధించినటువంటి దాంట్లో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల అనేక మంది అనేక యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే అక్కడ కిష్టారం వెళ్ళాలంటే అనేక రకాల ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయి ప్రజలు అంగవైకల్యంతో అనేక మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతిరోజు అక్కడ ఆ జంక్షన్లో ప్రతిరోజు ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతూనే ఉంది. అయినా సరే సింగరేణి యాజమాన్యం స్పందించేటువంటి పరిస్థితి లేదు. మేము నాలుగు లైన్లు రోడ్లు వేస్తాం, ఆరు లైన్లు రోడ్లు వేస్తామని చెప్తున్నారు, కానీ సరైనటువంటి సెక్యూరిటీ ఇవ్వడంలో, అక్కడ ప్రజల్ని కాపాడటంలో సింగరేణి యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ పూర్తిగా విఫలమైందని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. సత్తుపల్లి సంబంధించి జేవీఆర్ ఓసీ సింగరేణి బొగ్గు రవాణా కోసం ఏర్పాటు చేసిన లారీ యూనియన్ ఆఫీస్ ఉన్నందున రోజుకు వందల సంఖ్యలో లారీలు వస్తూ పోతూ ఉంటాయి. వాటిని నిలుపుకోవడానికి స్థలం లేకపోవడంతో వాహనాలను రహదారిపైనే నిలుపుతుంటారు. బొగ్గు లోడు కావటానికి ఒక్కోసారి రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. అయితే లారీలను అక్కడే నిలుపుదల చేయడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. సత్తుపల్లిలో మేము ఖమ్మం వెళ్ళాలన్నా, ఖమ్మం నుంచి వచ్చేటప్పుడైనా కానీ కిష్టారం వై జంక్షన్ దగ్గర చాలా ఇబ్బందిగా గురవుతున్నాం మేము. ఆ లారీలు రోడ్డు మీద పార్క్ చేయటం వల్ల ఇరువైపులా ఎటు నుంచి ఎటు వెళ్ళాలో కూడా అర్థం కాని పరిస్థితి అయింది. లైటింగుల్లో
దాన్ని సింగరేణి వారు కొంచెం దృష్టిలో పెట్టుకొని రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు, కానీ దాని మీద రోడ్డు పైన పార్కింగ్లు చేయటం వల్ల వాహనదారులు చాలా ఇబ్బందిగా పడుతున్నారు. టూ వీలర్స్ వారు కూడా కళ్ళల్లో డస్ట్ పడి బళ్ళు ఏ విధంగా ఎట్టదోలాలో అర్థం కావట్లేదు వాళ్ళకి కూడా. కొన్ని సందర్భాల్లో అయితే టూ వీలర్స్ వారు కార్ల మీదకి ఎటు వెళ్తున్నారో అర్థం కాకుండా తోలుతున్నారు. కొన్ని కార్ డ్రైవర్ నుండి ఇక్కడ మన కార్ ట్రావెల్స్ ఆ రహదారిపై ప్రయాణం చేసే ఇతర వాహనదారులు అప్పుడప్పుడు ప్రమాదాల బారిన పడుతున్నా ఈ వైవే జంక్షన్ ప్రదేశాన్ని అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. రహదారిపై వాహనాల రద్దీ తగ్గించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం.